రాజమౌళి కొత్త సినిమాలో హీరో ఎవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది వేరే కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఖాళీ అయ్యేలా లేరు. అయితే ఒక్క రామ్ చరణ్ మాత్రం ఇంకో నెలన్నరలో ఫ్రీ అయిపోయేలా ఉన్నాడు కాబట్టి అతడితోనే జక్కన సినిమా చేయొచ్చేమో అన్న ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రాజమౌళి చరణ్ ఒకరికొకరు సహకారం అందించుకుంటడం కూడా ఈ చర్చకు మరింత ఊపునిస్తోంది. చరణ్ నిర్మాణంలో చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కబోయే సైరా నరసింహారెడ్డి టైటిల్ లోగోను రాజమౌళి ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చరణ్ తన వంతుగా రాజమౌళికి సాయం చేయబోతున్నాడు. జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీవల్లి సినిమాను ప్రమోట్ చేయడానికి చరణ్ ముందుకొచ్చాడు. అనేక వాయిదాల తర్వాత సెప్టెంబర్15న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. దీనికి రామ్ చరణే ముఖ్య అతిథి కావటం విశేషం. ఈ పరిణామం రాజమౌళి చరణ్ కాంబోలో సినిమా వస్తుందన్న ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ఇప్పటికే రాజమౌళి ప్రభాస్ ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చారు. జక్కన్న శ్రీవల్లికి వాయిస్ ఓవర్ ఇవ్వగా ప్రభాస్ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతూ బయటిచ్చాడు. ఇప్పుడు చరణ్ వచ్చి శ్రీవల్లి గురించి ఏం మాట్లాడతాడో, ఈ సినిమాకు ఏమాత్రం క్రేజ్ వస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.